compassionate children, all of you fold your hands and close your eyes. Oh my God, help me to be a good child and to learn my lessons well. Bless us with the Holy Spirit. Amen. Okay, now first class students, take your maths class workbook. Maths class workbook. Addition up to 20, that is chapter 9. Addition sign. See children, addition sign ending. Addition sign is idi. Then emantaru plus. Plus emantaru ma plus. Dinna manam palikede endi plus ani cheptaru. Addition sign endi plus. మీకు తెలుసుది అడిషన్ తెలుసా? యూకేజీలో నేర్చుకున్నారా? వన్ డిజిట్గా నేర్చుకున్నారు కదా. ఇప్పుడు చూడండి, త్రీ ప్లస్ వన్ ఏంటి కదా, త్రీ ప్లస్ వన్. ఇది ఎలాగే మనం రీడ్ చేస్తారు, ఎలా హౌ టు రీడ్ త్రీ ప్లస్ వన్ ఏంటమ్మా, త్రీ ప్లస్ వన్, త్రీ ప్లస్ వన్, వన్ టూ త్రీ త్రీ. ఇంకా ఇక్కడ ఏముంది, వన్. ఇంకా కౌంట్ చేయాలి మొత్తం, వన్ టూ త్రీ ఫోర్. ఆన్సర్ ఎంత, ఫోర్. దెన్ టూ ప్లస్ టూ ఎలా రైట్ చేయాలి, టూ ప్లస్ టూ. ఇంకా ఎన్ని లైన్స్ డ్రా చేయాలి, టూ. ఇక్కడ కింద ఎన్ని ఉన్నాయి, టూ, వన్ టూ. టోటల్ కౌంట్ ఇట్, వన్ టూ త్రీ ఫోర్. ఆన్సర్ 4. Then 3 plus 2. 3 plus 2. 1, 2, 3. Kren unnai 2. 1, 2. 1, 2, 3, 4, 5. 3 plus 2 is equal 5. Anna. Next. 5 plus 3. 5. ప్లస్ త్రీ. ఎన్ని లైన్స్ డ్రా చేయాలి, ఫస్ట్ వన్ ఫైవ్ లైన్స్, వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్. కింద ఎన్ని ఉన్నాయి, త్రీ, త్రీ లైన్స్, వన్ టూ త్రీ. కౌంట్ ఇట్, వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్. ఫైవ్ ప్లస్ త్రీ ఈజ్ ఈక్వల్ టు ఎయిట్. ఇంకా టూ ప్లస్ ఫోర్ ఎంతమ్మా, 2 plus 4, 1, 2, ఇక్కడ 4 ఉన్నాయి, 4 లైన్స్ డ్రా ఇట్, 1, 2, 3, 4, కౌంట్ ఇట్, 1, 2, 3, 4, 5, 6, 2 plus 4, 6, 2 plus 4, 6, then 5 plus, no, 6 plus 2, 6 plus 2, చూడండి అమ్మా, హౌ మెనీ లైన్స్, వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్. ఇక్కడ ఎన్ని ఉన్నాయి, టూ లైన్స్, టూ, వన్ టూ. టోటల్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్. ఎన్ని లైన్స్ వచ్చింది, ఎయిట్. అప్పుడు సిక్స్ ప్లస్ టూ ఎంత, ఎయిట్. సిక్స్ ప్లస్ టూ ఎంత, ఎయిట్. దెన్ ఫైవ్ ప్లస్ టూ, ఫైవ్ ప్లస్ టూ ఎన్ని లైన్స్ చేయాలి, ఫస్ట్ ఫైవ్, వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్. కింద ఎన్ని ఉన్నాయి, టూ. ఇప్పుడు టూ లైన్స్ టోటల్ కౌంట్ చేయాలి, వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్. ఫైవ్ ప్లస్ టూ సెవెన్. నెక్స్ట్ ఫోర్ ప్లస్ ఫోర్ ఎంతమ్మా, ఫోర్ ప్లస్ ఫోర్. ఫస్ట్ ఏంటి, ఎన్ని లైన్స్, వన్ టూ త్రీ ఫోర్. ఇక్కడ ఎన్ని ఉన్నాయి, ఫోర్, వన్ టూ త్రీ ఫోర్. కౌంట్ ఇట్, వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్. రైట్ డౌన్, రైట్ డౌన్ బడి. నెక్స్ట్ టేక్ ఫ్రెష్ పేజ్. అడిషన్, అడిషన్, అడిషన్ ఆన్ ద నంబర్ లైన్. అడిషన్ ఆన్ ద నంబర్ లైన్, నంబర్ లైన్. Look at the board. Zero, one, two, three.
5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, and all of them. Okay, now we will see the question. 3 plus 4. First one, 3 plus 4. First one is 3. Now, 0 is 3. What is the line? Is calling. Count for that. 3. 3. 3. 3 plus 4. Here is 4. Varakku. 1, 2, 3, 4. Here is 3, 2, 4, 1. 1, 2, 3, 4. Enni vachindi answer anda 7 ardham avutunda meeku ikkada 3 annaru kada appudu 0 nunchi 3 varaku manam draw chesam line chesam kada then inge ikkada enni unnai 4 4 ni ikkada nunchi lekka pettali ikkada varaku vachinappudu 1 5 ki vachinappudu 2 6 daggariki vachinappudu 3 7 daggariki vachinappudu 4 appudu 3 plus 4 is equal to enta vachindi 3 plus 4 7. Answer and the mark? 7. Next one. 17, 18, 19. Okay. Here we have 8.
8 వరకు మనం డ్రా చేయాలి 0 టు 8 వరకు 1 8 ఓకే ఇంకా అక్కడ నుంచి ఎన్ని 4స్ 4 4 వన్స్ 4 1 2 3 4 8 ప్లస్ 4 ఎంత 12 8 ప్లస్ 4 12 ఆన్సర్ 12 నెక్స్ట్ 10 ప్లస్ 8 ఎంత ఇచ్చారు 10 ప్లస్ 8 10 ప్లస్ 8 0 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 See children, ikkada first endi 10 10 place ekkada undu chudandi akkada varaku vallali 10 ekkada unnai 10 chusava inge enni 8 10 daggara nunchi 11 varaku vachinappudu 1 11 to 12 vachinappudu 2 12 to 13 3 13 to 14 4 14 to 15 5 15 to 16 6 16 to 17 7 17 to 18 8 అర్థమైందా ఇప్పుడు 10 plus 8 ఎంత అయింది 18 10 plus 8 18 18 is the answer write down children take your diary put the date today's class work today's class work practice well ఇలాగే నంబర్ లైన్ వేసి మీరు నేర్చుకోండి నేను ఇప్పుడు 5 చెప్పాను నంబర్ లైన్ చేసి మనం 5 నేర్చుకున్నాం ఈ 5 మళ్ళీ ప్రాక్టీస్ చేయండి ఇంటి దగ్గర ప్రాక్టీస్ చేయాలి అలాగే పేరెంట్స్ కూడా ఈ నంబర్కి బదులు వేరే నంబర్ పెట్టి ప్రాక్టీస్ ఇవ్వండి వాళ్ళకు ఎందుకంటే ఫస్ట్ క్లాస్ పిల్లలకి అంతగా తెలియదు వాళ్ళకి మనమే ప్రాక్టీస్ ఇవ్వాలి ఇంటి దగ్గర ప్రాక్టీస్ అవ్వండమ్మా టుడేస్ పాస్వర్డ్ ప్రాక్టీస్ వెల్స్ మెయిన్గా వేరొక విషయం ఏంటంటే ఇప్పుడు ఈ ఫస్ట్ లెసన్ నేను టోటల్గా వదిలేసాను వదలడానికి కారణం ఏంటంటే దీనిలో మొత్తం పిచ్చేస్తే ఈ పిచ్చేసి చూసి మీరు రాయవలసిన చేయవలసిన కొన్ని కార్యక్రమాలు అన్నీ ఉన్నాయి అది చేయాలంటే కనుక మీరు బుక్స్ కొనాలి ఫస్ట్ క్లాస్ వాళ్ళ ఎంత తొందరగా బుక్స్ ఉండే అంత మంచిది బుక్స్ మీదే ఇంకే ఉన్న వర్క్స్ అన్నీ వచ్చేది ఓకే